చాలా మందిలో పళ్ళు ఊడిపోతుంటాయి, పెద్దవాళ్ళు ఈ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి, ఇలాంటి వాళ్ళు పూర్తిగా నమిలి తినే అవకాశాన్ని కల్పించవచ్చు అంట. 100% కల్పించొచ్చండి. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ మనకి పళ్ళ అవసరం ఎక్కువగా ఉంటుంది, కానీ వయసు పెరిగే కొద్దీ మన నోట్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. కొంతమందికి పళ్ళు ఇరిగిపోయి ఉంటాయి, కొంతమందికి అదే ప్లేస్లో ఇంకొన్ని పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి, ఇంకొన్ని పళ్ళు కదిలిపోతూ ఉంటాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ నోట్లో ఉండడం వల్ల వాళ్ళకి నోట్లో కొన్ని పళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు నమిలి తినలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. దీనికి తోడు 50 సంవత్సరాలు దాటేసరికి మనకి షుగర్ కానీ, బీపీ కానీ, గుండె జబ్బులు కానీ, లేదా ఏదో ఒక జనరల్ ప్రాబ్లం రావడం అనేది సహజంగా కనిపించేది. కానీ ఇన్ని సమస్యలు ఉన్నా కూడా మన నోట్లో ఉండే ప్రతి సమస్యని సాల్వ్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో ఉంది. ఎన్ని సమస్యలు ఉన్నా మీరు పళ్ళు పీకించుకునే ప్రయత్నం చేయకండి. అన్ని సమస్యలు, ప్రతి పనులో ఉండే ప్రతి సమస్యని మనం ట్రీట్ చేసి ఆ పనుని తిరిగి వాడుకునేటట్టు చేసుకోవచ్చు. దానికి తగిన చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పెద్దవాళ్ళందరికీ కూడా నేను మరొకసారి చెప్తున్నాను, షుగర్ ఉన్నా బీపీ ఉన్నా మీకు డెఫినెట్ గా పళ్ళన్నీ ఊడిపోతాయి, ఇంకా పళ్ళు పీకించుకుని పళ్ళ సెట్ల మీద ఆధారపడాలి అనేది పూర్తి అపోహ. ఎలాంటి సమస్యలు ఉన్నా మీకు పళ్ళు నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. మీ నోట్లో ఉండే పళ్ళని మాక్సిమం కాపాడుకుని వాటికే చికిత్స చేసుకుని తిరిగి నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇది ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ ఏంటి, నోట్లో ఒక్క పళ్ళు కూడా లేని సమస్యలు. వయసు పెరిగిపోద్ది, పళ్ళన్నీ కదిలిపోతుంటాయి, తీయించుకుంటారు, పళ్ళ సెట్లు పెట్టుకుంటారు. కానీ పళ్ళ సెట్లు పెట్టుకున్నా కూడా పేషెంట్లు అందరూ కూడా చెప్పే కంప్లైంట్ ఏంటి, పళ్ళ సెట్లు పెట్టుకున్నాం కానీ కదిలిపోతుంది, ఏమీ నమలలేకపోతున్నాం, దగ్గినా తుమ్మినా నలుగురిలో ఉన్నప్పుడు నోట్లోకి ఆ పళ్ళ సెట్లు చేతిలోకి వస్తున్నాయి అనే కంప్లైంట్ కనపడుతుంటది. సో వీళ్ళందరికీ కూడా ఇంప్లాంట్స్ అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు వాడే, మీరు వాడే పళ్ళ సెట్లనే పైన 2 ఇంప్లాంట్స్, కింద 2 ఇంప్లాంట్స్ వేసి ఈ పళ్ళ సెట్నే మనం దానికి లాక్ వేసామనుకోండి, ఇంకా అస్సలు అది కదలదు. మీరు అన్ని రకాల ఆహారాలు నమిలి తినచ్చు, ఈవెన్ మీరు దగ్గినా తుమ్మినా కూడా ఆ ఇంప్లాంట్, ఆ పళ్ళ సెట్లు అనేవి బయటికి రావు, ఎందుకంటే మనం ఆల్రెడీ లోపల లాక్ వేసి ఉంటాం కాబట్టి. సో వయసు పెరిగినా ఇప్పుడు చక్కగా మనం పళ్ళు పెట్టుకుని నమిలి తినే ఏర్పాట్లు పూర్తిగా చేసుకోవచ్చు. ఇలా కాదు ఫిక్స్డ్ పద్ధతుల్లో మేము పళ్ళు కట్టుకుంటాము, అసలు తీసి పెట్టుకునే పద్ధతి వద్దని, ఎస్ అలా కూడా సాధ్యం ఉంది. ఇంప్లాంట్స్తో పైన 6 లేదా 8 ఇంప్లాంట్స్, కింద 6 లేదా 8 ఇంప్లాంట్స్ వేసి వాటిపైన ఫిక్స్డ్ పద్ధతుల్లో మనం చక్కగా పళ్ళు కట్టేయచ్చు. మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయి అలా ఉంటాయి, అవి చూడటానికి ఎంత అందంగా న్యాచురల్గా ఉంటాయో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, మీరు నమిలి తినటానికి పూర్తిగా ఉపయోగపడతాయి. సో వయసు పెరిగినప్పుడు మనకు వయసు పెరిగిపోయింది, ఇంక మనం నమిలి తినలేవు, మనకు పళ్ళు లేవు అనేది ఒకప్పుడు మాట. ఇప్పుడు ఏ వయసు వారైనా అందంగా కనిపించవచ్చు పూర్తిగా నోట్లో ఉండే పళ్ళతో, అలాగే ఆరోగ్యంగా ఉండే పళ్ళతో ఉండొచ్చు, పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఉన్నారండి శ్రీధర్ హన్మకొండ నుంచి. శ్రీధర్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్ చెప్పండి. మేడం మా బాబు ఏజీ 6 ఇయర్స్ మేడం. ఎంత? 6 ఇయర్స్. ఓకే, 6 ఇయర్స్ మేడం. ఈ పనుల టీత్ల మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి మేడం, చిన్నప్పుడు కొంచెం చాక్లెట్స్ ఎక్కువ ఉండడం వల్ల గ్యాప్స్ వచ్చినాయి. ఇక దగ్గరలో హాస్పిటల్ తీసుకెళ్తే క్లీనింగ్ చేయాలని చెప్తున్నారు మేడం. క్లీనింగ్ చేయాలని చెప్తున్నారు. మనకున్న టీత్లు మొత్తానికే 10 వచ్చాయి మేడం ఇప్పటి వరకు. ఎస్, ఈ పళ్ళు ఏంటంటే చిన్న బిడ్డలకి పళ్ళు మధ్యన చిన్న చిన్న గ్యాప్లు ఉంటే పాల పళ్ళలోని అది నార్మల్ అండి, దాన్ని టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఎటు వచ్చి మీరు ఆలోచన చేయవలసింది ఏంటో ఏంటంటే పళ్ళలో గ్యాప్లు సహజమే. పళ్ళు పుచ్చిపోయి అంటే పళ్ళు రంగు మారిపోయి ఇలా పక్కకి రంధ్రాల్లా ఏర్పడిపోయి ఉంటే గనక మీరు ఆలోచన చేయాలి, వెంటనే దానికి చికిత్స చేయాలి. పిల్లలకి 6 సంవత్సరాలున్నా 2 సంవత్సరాలున్నా కూడా పిప్పి పళ్ళు అన్నవి ఏర్పడితే దానికి చికిత్సలు చేసి మనం నార్మల్ తీసుకొచ్చేయచ్చు, చేయించాలి కూడా. అలా చేయించకపోతే ఏమవుతుందంటే ఈ పాల పళ్ళ కిందే శాశ్వత దంతాలు బయటికి మొలుస్తూ ఉంటాయి, వీటి కిందనే ఉంటాయి ఈ బడ్స్ అనేవి. ఇలా పైన పాల పళ్ళు ఉంటే కిందనే ఈ శాశ్వత దంతం ఇలా మొలుస్తూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ అంతా ఈ శాశ్వత దంతానికి వెళ్ళి శాశ్వత దంతం బలం లేకుండా రావడం, పాలపై రావడం లాంటివి కనపడతాయి. ఇంకోటి పాల పళ్ళు అనేవి 13 సంవత్సరాల బిడ్డల నోట్లో కాపాడుకోవాలి మనం. చాలా మంది పేరెంట్స్ ఇప్పటికే అనుకుంటారు పాల పళ్ళు అనేవి 6 సంవత్సరాలకు పోతాయి, 6 సంవత్సరాల వరకే కదా శాశ్వత దంతాలు ఎలాగూ వస్తాయి అని అనుకుంటారు. అది పూర్తిగా తప్పు ఆలోచన. పాలపళ్ళు అనేవి 13 సంవత్సరాలు ఉంటాయి. సో మన శాశ్వత దంతాలు వచ్చే వరకు పాలపళ్ళు ఆరోగ్యం కాపాడుకోవాలి. 2-12 సంవత్సరాలు దాటిన తర్వాత పాలపళ్ళు నోట్లో మిగిలిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ నోట్లో అలాంటి పళ్ళు ఏమైనా ఇరుక్కుపోయి ఉంటే డాక్టర్ దగ్గరికి వెంటనే తీసుకెళ్లి ఆ పళ్ళు తీయించేసి ఆ ప్లేస్లో శాశ్వత దంతం వచ్చే ఏర్పాటు చేయాలి. 2, పిల్లలకి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎత్తుపళ్ళు డెవలప్ చేస్తున్నా, వంకరపళ్ళు డెవలప్ చేస్తున్నా, సందులు డెవలప్ చేస్తున్నా, ఆ 12 నుంచి స్టార్ట్ అయ్యే 12 నుంచి 15 సంవత్సరాల వయసు కరెక్ట్ ఏజ్ క్లిప్పుల చికిత్సకి. మనం చక్కగా క్లిప్పుల చికిత్స చేసి ఎత్తుపళ్ళని, వంకరపళ్ళని, పళ్ళ మధ్యన సందుల్ని క్లోజ్ చేసి వాళ్ళకి మరింత అందమైన చిరునవ్వుని ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. అలా చేసుకుంటే ఏంటంటే పిల్లలకి అప్పుడే ఎదుగుతూ ఉంటారు, ఎముకలు లేతగా ఉంటాయి, మనం చేసే ట్రీట్మెంట్ వెంటనే రెస్పాండ్ అయ్యి చక్కటి చిరునవ్వు వస్తుంది. అలా అని టీనేజ్ పిల్లలకు మాత్రమే
నిప్పుల చికిత్స చేయగలము, మరి 20లో 30లో ఉండే వాళ్ళకి కూడా ఎత్తుపళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి కూడా అడ్వాన్స్డ్ క్లిప్పులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, ఒకప్పుడు అలా చేయలేకపోయేవాళ్ళం. సో వాళ్ళకు కూడా క్లిప్పుల చికిత్సతో చక్కగా రిజల్ట్ వస్తూ ఉంది. క్లిప్పుల చికిత్స చాలా సేఫ్, మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు, మీరు ఎలాంటి ఫుడ్ ఆల్టర్ చేయక్కర్లేదు, మీరు రోజు తినే ఫుడ్ తినొచ్చు, మీ స్కూల్స్ కానీ ఆఫీసులు కానీ మానవసరం లేదు, క్లిప్పులు అతికించడం కూడా స్కూల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఎలాంటి భయాలు వద్దండి, ఫెయిల్యూర్స్ అస్సలు లేవు, 100% రిజల్ట్ వస్తుంది, పిల్లలకి కాన్ఫిడెంట్ గా మీరు ట్రీట్మెంట్ చేయించవచ్చు. చాలా మంది కోరుకుంటారు, అందరూ కోరుకుంటారు పళ్ళు తెల్లగా ఉండాలి అని. సో అదే పనిగా బ్రష్ చేస్తుంటారు తెల్లగా ఉండాలని కోరుకునే వాళ్ళు, అదే పనిగా బ్రష్ చేస్తే పళ్ళు తెల్లగా ఉంటాయా, తెల్లగా ఉండాలంటే ఎంతసేపు బ్రష్ చేయాలి? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ పళ్ళు చాలా మంది, నేను రోజు పేషెంట్లు చూస్తాను కదా, వాళ్ళందరూ కూడా, మేడం మేము అరగంట పళ్ళు తోముతామండి, చాలాసేపు పళ్ళు తోముతాం, అయినా కూడా పసుపచ్చగా ఉన్నాయి, దీనికి ఏంటంటారు సొల్యూషన్, ఏదో ఒకటి ట్రీట్మెంట్ చెప్పండి, ఏ పేస్ట్ వాడాలని నా దగ్గర కనీసం నేను రోజుకి ఒక 20-30 మంది పేషెంట్లు చూస్తే అందులో 2-3 ఇలాంటి పేషెంట్లు ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదండి. బ్రషింగ్ అనేది పళ్ళపైన పేరుకున్న పాచిని, ఆహారాన్ని క్లీన్ చేసుకోవడానికి మాత్రమే బ్రషింగ్, పళ్ళని తెల్లగా చేసుకోవడానికి మటుకు డెఫినెట్గా బ్రషింగ్ కాదు. ఒకవేళ మనకి ఏ సందర్భంలోనైనా పళ్ళు రంగు మారిపోతుంటే, సో వయసు మన కాఫీలు టీలు ఎక్కువ తాగడం వల్ల కానీ, సిగరెట్లు ఒక పొడి అలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, గుట్కాలు పాన్లు తినడం వల్ల పచ్చగా కానీ బ్రౌన్గా కానీ మన పళ్ళు మారిపోయాయి అనుకోండి, దానికి నీట్గా క్లీన్ చేయించుకుని టీత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎప్పటిలాగే మీ పళ్ళు తెల్లగా మెరుస్తాయి. లేదు మనకు పుట్టుకతో లోపాలు ఉన్నాయి, ఫ్లోరిన్ ఎక్కువ ఉండే వాటర్ ఉండే ఏరియాల్లో మనం పుట్టాము, పంటి తయారీ లోపాల వల్ల పసుపచ్చ పళ్ళు ఫామ్ అయినాయి, గ్రీన్ పళ్ళు ఫామ్ అయినాయి, అవి ఎంత తోమినా కూడా తెల్లగా రావట్లేదు, దానికి స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. చక్కగా ఏ వయసు వారికైనా మనం పళ్ళు తెల్లగా మెరిపించవచ్చు, కానీ దాన్ని ప్రాపర్గా హెల్దీ వేలో చేసుకోవాలి. ఎక్కువసేపు పళ్ళు తోమడం, 4-5 సార్లు పళ్ళు తోమడం, ఉప్పు నిమ్మ చేతిలో ఉప్పు వేసుకుని నిమ్మకాయ పిండుకుని దాంతో పళ్ళు తోమడం, బొగ్గుతో తోమడం, ఇటుకతో తోమడం లాంటి పనులు మటుకు చేయకండి. పళ్ళను తెల్లగా మెరిపించాలంటే మమ్మల్ని కలిస్తే మేము సరైన డైరెక్షన్ ఇస్తాము, చక్కగా మనం పళ్ళు. స్మైల్ డిజైనింగ్ అన్నది పలు వరుసలో ఎలాంటి లోపాలున్నా మనం సరి చేసుకోవడానికి స్మైల్ డిజైనింగ్ అన్నది. చాలా మందికి ఇందాక నేను చెప్పినట్టు పళ్ళు రంగు మారిపోయి ఉంటాయి, వాటిని తెల్లగా మెరిపించుకోవాలి. పళ్ళ మధ్యన సందులు ఉంటాయి, వాటిని చక్కగా క్లోజ్ చేసుకోవచ్చు. పళ్ళు ఎత్తు ఉంటాయి, వాటిని లోపలికి పంపించుకోవచ్చు. యాక్సిడెంట్స్ అవుతాయి, పళ్ళు సగానికి విరిగిపోతాయి, మొత్తం పళ్ళు ఊడి చేతిలో వస్తాయి. కానీ అలానే జీవితకాలం అలా ఉండగలమా? డెఫినెట్గా ఉండలేము. వాటిలన్నింటినీ స్మైల్ డిజైనింగ్ అనే చికిత్స ద్వారా సరి చేసుకోవచ్చు. పళ్ళు మొత్తం ముందర పళ్ళు ఊడిపోయి చేతిలోకి వచ్చి మీరు అలానే మా దగ్గరకు వచ్చినా కూడా వాటిని తిరిగి ఇంప్లాంట్స్ అనే సహాయంతో లోపల పెట్టి మళ్ళీ తిరిగి ఆర్టిఫిషియల్ టీత్ ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టచ్చు. ఒక్కొక్కసారి మీరు 1/2 గంట లోపల వస్తే మీరు ఊడిపోయిన పళ్ళనే మళ్ళీ రీఫిక్స్ చేయొచ్చు. అంత ఈజీగా, అంత అడ్వాన్స్డ్గా ఉంది ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి. సో ఎవరు స్మైల్ డిజైనింగ్ అంటే మొత్తం మీ ఒరిజినల్ పళ్ళన్ని పీకేసి కొత్త పళ్ళు పెట్టడం అని మటుకు భయపడకండి. మీ పళ్ళు వరుసలో ఉండే లోపాలు, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అందంగా కనిపించాలని, అందంగా నవ్వాలని, వాళ్ళకంటే కొంచెం చిన్న లోపాలు ఉంటాయి, సైజులు ఉంటాయి, ముందు పళ్ళు పొడుగ్గా ఉంటాయి, పక్క పళ్ళన్నీ పొట్టిగా ఉంటాయి, లేదా రకరకాల సైజుల్లో షేపుల్లో ఉంటాయి. అన్ని పళ్ళు దగ్గరికి పేర్చినట్టుండి ముందరుండే 2 పళ్ళ మధ్యన సందు ఉంటుంది, వాటిని క్లోజ్ చేసుకోవాలి. సో ఇలాంటి లోపాలన్నింటినీ మనం చక్కగా సరిచేయొచ్చు. నిజంగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మీ పళ్ళు వరుసను కరెక్ట్ చేసుకుని అందంగా కనిపించాలి అనుకుంటున్నారా, మీరు డెఫినెట్గా వాటిలన్నిటికీ సరి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు సరైన గైడెన్స్ ఇస్తాం, ఎలా మీరు సరి చేసుకుంటే అందంగా కనిపిస్తారు అనే దాని మీద మేము గైడ్ చేస్తాం. ఒకవేళ మీకు నచ్చితే మీరు డెఫినెట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, దానికి తగిన ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, మీరు ఎలా కనిపిస్తారో మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలుగుతాం. మీరు కాకపోతే మీరు అప్రోచ్ అవ్వాలి. మీ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, మీకు 4142000 నెంబర్, దానికి కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచెస్, పార్దరెంటల్ ఇప్పుడు ఏ మూలైనా అన్ని నలుమూలలా పార్దరెంటల్ అనేది వ్యాపించబడి ఉంది, మీకు నచ్చిన బ్రాంచ్కి వెళ్ళి మీరు కూర్చుని డైరెక్ట్గా హ్యాపీగా మాట్లాడి మీ అందం గురించి మాట్లాడచ్చు. చిగుళ్ళు నల్లగా మారిపోయి ఉంటాయి, వాటికి లేత గులాబీ రంగులోకి మార్చొచ్చు లేజర్ చికిత్సల ద్వారా. ఎముకలు ఎత్తు బాగా పెరిగిపోయి ఉంటాయి, వాటిని తగ్గించవచ్చు. అస్సలు పెరగకుండా లోపల కొట్టినట్టు ఉంటాయి, వాటిని పెంచవచ్చు. ఇలా ఎలాగన్నా పెదవుల్ని, చిగుళ్ళని, పళ్ళని, ఎముకల్ని, వీటిలన్నింటినీ కూడా సరి చేసుకుని మనం అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. నేను మరొకసారి చెప్తున్నాను, పార్దరెంటల్ 57 బ్రాంచుల్లో కూడా ఈ మనీ ఎక్స్చేంజ్ వల్ల మనీ క్రైసిస్ అనేది అందరిలో ఇబ్బంది పెట్టే అంశం. కానీ అందరిలో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, పెయిన్ ఉంటుంది, పసకారుతూ ఉంటుంది, చిన్నపిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారు, చిన్నపిల్లలు రంధ్రాలు పడిపోయి నొప్పితో బోన్ చేయకుండా ఉంటారు, పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, తినలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇలాంటి ఇన్ఫెక్షన్స్తో బాధపడుతుంటే మీరు అసలు హెచ్
హెసిటేట్ చేయకండి. ఫర్దర్ అంటే 57 బ్రాంచ్లో కూడా ఫ్రీగా స్పెషలిస్టులు చూస్తున్నారు, ఫ్రీగా ఎక్స్రే తీస్తున్నారు, ఫ్రీగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ అన్ని డాక్టర్ గారు అవసరం అనుకుంటే చేస్తున్నారు. సో అసలు ఇబ్బంది పడద్దు. పాత 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు తీసుకుంటున్నారు. మేము ఇచ్చే ఫెసిలిటీ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఏ రీజన్ వల్ల అన్నా కూడా మీరు స్క్రీన్ మీద నెంబర్కి రిజిస్టర్ చేసుకుని మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. మాకు తెలంగాణలో బ్రాంచెస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో కూడా 7 బ్రాంచెస్ ఉన్నాయి. బశ్వేశ్వర నగర్, బెలందూర్, యలహంక, జయనగర్, ఎలక్ట్రానిక్ సిటీ అండ్ మల్లేశ్వరం, బసవన్న గుడిలో ఉన్నాయి. మీరు ఈ బ్రాంచెస్లో దగ్గరగా ఉంటే బెంగళూరు బ్రాంచెస్లో కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మీకు మేము ఇస్తున్న ఈ ఫెసిలిటీ కానీ సర్వీస్ కానీ మీకు ఉపయోగపడుతుంటే మీరు అస్సలు హెసిటేట్ చేయని అవసరం లేదండి. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు మాకు కనెక్ట్ అవ్వచ్చు. స్మరకాలున్నారండి, తేజస్విని కాజీపేట నుంచి. తేజస్విని గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే తేజస్విని గారు, చెప్పండి. రైట్, కాల్ డ్రాప్ అయింది. చాలా మంది అంటారు కృత్రిమ దంతాలు ఎందుకు పెట్టుకోవాలి, పళ్ళు ఊడిపోయినా ఉన్న పళ్ళతో నమిలి తినొచ్చు కదా అని. కరెక్ట్ అంటారా? డెఫినెట్ గా రాంగ్ అండి, అలా ఎప్పుడు ఉండకూడదు. ఇప్పుడు మొత్తం చాలా మందిలో కూడా ఏంటంటే దంతాలు ఉండవు, ఒక పక్కన ఉండవు, ఇంకో పక్కన ఉంటాయి. కానీ నమిలి తినడానికి ఒక పక్కన ఉన్నాయి కదా అని రెండో పక్కన అస్సలు రీప్లేస్ చేసుకోరు. ఎవరైతే ఎక్కువ పేషెంట్లు మా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా మేము తరచుగా చూసే పేషెంట్లు ఏంటంటే మొత్తం నోట్లో పళ్ళన్నీ పాడైపోయిన కేసులు వస్తుంటాయి. బాగా చిగుల నుంచి నెత్తురు కారుతున్న వాళ్ళు వస్తుంటారు, బాగా వాచిపోయి చీమ్ పడుతున్న కేసులు వస్తుంటాయి. ఇలా ఎక్స్ట్రీమ్ కేసెస్ తప్ప స్టార్టింగ్ స్టేజెస్ లో వచ్చే కేసెస్ ని చాలా తక్కువగా చూస్తున్నాం మేమైతే ఇప్పటి వరకు కూడా. నేను ఎప్పుడు చెప్తాను ఒక పన్ను పోతే ఒక పన్ను వెంటనే రీప్లేస్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో ఈ ఖాళీ ఏర్పడిన స్థలం వల్ల మిగతా ఆరోగ్యంగా ఉండే పళ్ళపైన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పళ్ళన్నిటికీ కూడా జరిగే లక్షణం ఉంటుంది. ఇవన్నీ ఖాళీ స్థలంలో జరగాలని మెల్లిమెల్లి జరుగుతాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచేసరికి మీరు ఈ పళ్ళ మధ్య సందులు అనేవి ఏర్పడతాయి. రెండో ప్రాబ్లం ఏంటి, పేషెంట్ ఎప్పుడైతే ఖాళీ స్థలం ఉంటుందో అటుపక్క నమిలి తినడానికి ఇష్టపడరు. ఎక్కడైతే పళ్ళన్ని నిండుగా ఉంటాయో అటుపక్కే కదండి నమిలే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, పేషెంట్ అటే నవ్వులుతారు. బై డిఫాల్ట్ మీరు ఎక్కువగా ఒక పక్కే నవ్వడం వల్ల ఇటు పక్క అంతా మొత్తం అరిగిపోయి మొత్తం ఈ పళ్ళ సెట్ అంతా ఇబ్బంది పడుతుంది. పళ్ళు లేక ఇబ్బంది, ఒక పక్క నమ్మలేరు, పళ్ళ సెట్ అరిగిపోయి ఇంకో దగ్గర నమ్మలేరు, మొత్తానికి రెండు పక్కల నమిలి తినలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వస్తుందో బై డిఫాల్ట్ ఈ జాయింట్ మీద ప్రభావం చూపించి మీకు తలనొప్పి రావడం, ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ రావడం, ఈ మజిల్స్ అన్ని లాగినట్టు అనిపించడం. మీరు ఏదన్నా ఆహారాన్ని నమలాలి అంటే మీరు బలం పూర్తిగా అంటే విత్ ఫోర్స్ మీద నమలాలి తప్ప మామూలుగా నమ్మలేరు. సో ఇన్ని సమస్యలు ఉంటాయి ఒకటి రెండు పళ్ళు రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల. ఏదో విధంగా చక్కగా ఇప్పుడు మీ అందుబాటు ఖర్చులోనే పళ్ళు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకునే సదుపాయం ఇప్పుడు ఉంది. అతి తక్కువ ఖర్చులో, అతి తక్కువ నొప్పితో, అతి తక్కువ సిట్టింగ్స్ తోని ప్రతి ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. మేము పెట్టిన కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టగలం. మీరు పూర్తిగా వాటితో నమలగలరు, కొరకగలరు, పూర్తి మీ ఒరిజినల్ పళ్ళు ఎలా ఉపయోగపడతాయి అలా ఉపయోగపడతాయి. సో కాన్ఫిడెంట్ గా పళ్ళు పెట్టుకోండి, అస్సలు హెసిటేట్ పళ్ళు పెట్టుకు. ఈ పళ్ళ సెట్ మొత్తం ఉంటేనే మీరు చక్కగా నమిలి తినగలరు. తర్వాత ఇంకోటింటి, ఈ లోపల ఉండే ఈ పళ్ళ సెట్టే ఈ ఫేస్ యొక్క సైజు షేపు మెయింటైన్ చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. సో ఆ పళ్ళన్నీ అలా మెయింటైన్ చేయడానికి మీరు కొంచెం ప్రయత్నించండి, తర్వాత మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఎప్పటికీ ముడతలు పడకుండా చక్కగా అట్రాక్టివ్ గా కనపడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గారు టీవీ న్యూస్ స్టూడియోకి వచ్చి. పంటి సమస్యల కారణాలేంటి, నోటి సమస్యల కారణాలేంటి, ఆధునిక దంత వైద్యం ఏం చెప్తుంది, పాత డెంటల్ ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి వివరించినందుకు. ఇవి రోజు లైఫ్ లైన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.